రెండు వేల ఇరవై రెండు సీజన్ ఆరంభానికి ముందు ఎంఎస్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం ఎప్పటి నుంచో ధోని తర్వాత నేనే అని ప్రకటించుకుంటూ వచ్చిన రవీంద్ర జడేజా సీఎస్కే క్యాప్టెన్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి ఆ తర్వాత జడేజాను తప్పించి ధోనిని కెప్టెన్ చేసింది చెన్నై ఈ తరుణంలోనే రవీంద్ర జడేజా ధోని మధ్య నిజంగానే అభిప్రాయ భేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది అయితే ఈ విషయాలపై తాజాగా కామెంట్ చేశాడు సీఎస్కే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మహి అంటే జడ్డుకి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు మహి కారణంగా జడేజా ఎప్పుడూ బాధపడలేదు అయితే ఆ సీజన్లో టీం సరిగ్గా ఆడటం లేదని మాత్రం జడ్డు చాలా ఫీల్ అయ్యాడు ఆ సీజన్లో సీఎస్కే టీంలో ఏ ఒక్కరు సరిగ్గా ఆడలేదు జడేజా ఇప్పుడున్న పొజిషన్కి ధోనియే కారణం అతన్ని పది నుండి పన్నెండేళ్లు చెక్కి చెక్కి స్టార్ ఆల్రౌండర్గా మలిచాడు కాబట్టి ధోని ఏదో అన్నాడని జడ్డుకి కోపం వచ్చే అవకాశం లేదు అయితే ఈ సీజన్లో టైటిల్ గెలిచినందుకు జడేజా చాలా సంతోషపడ్డాడని వివరించారు అంబటి రాయుడు ఇక చెన్నై సూపర్ కింగ్స్లో టీమ్మేట్స్ అందరూ ఓ కుటుంబం సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉంటారు అందుకే ఆ టీం నుంచి బయటకు వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడరు వచ్చే సీజన్లో కూడా మహీభాయ్ సీఎస్కే కెప్టెన్ గా కొనసాగుతాడని అనుకుంటున్నా అంటూ కామెంట్ చేశాడు సీఎస్కే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు